యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో పలు ప్రైవేటు ఆసుపత్రులపై రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. యాదాద్రిలోని పలు వ్యభిచార గృహాల్లో ఇటీవల వెలుగు చూసిన చిన్నారుల అక్రమ రవాణాతో పాటు వారి శారీరక ఎదుగుదలకు జెనెటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం యాదగిరి గుట్టలోని అనురాధ మెటర్నిటీ ప్రైవేట్ ఆసుపత్రిపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఆసుపత్రిలో రికార్డులు సీసీ ఫుటేజ్లను పరిశీలించి సిబ్బందిని విచారించారు. అనురాధ మెటర్నిటీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నరసింహను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఆసుపత్రి ద్వారానే చిన్నారులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్టేషన్ కు తరలించారు. ఈ యాదగిరిగుట్ట టౌన్ లోపల మైనర్స్ ప్రాస్టిట్యూషన్ సంబంధించి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మా గౌరవనీయులైన సిపి గారు, తర్వాత మా ఓఎస్డి గారు, ఎస్ఓటి ఓఎస్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ అనురాధ హాస్పిటల్ లోపల రెయిడ్ చేసినాము. నరసింహ గారిని అదుపులో తీసుకున్నాము. ఆయన సిజేరియన్ ఆపరేషను, హెర్నియా ఆపరేషను, తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ ఫిజికల్గా చేస్తున్నాడని ఇక్కడ మేము వాళ్ళతో మాట్లాడుతూ పేషెంట్లతోటి మాట్లాడితే మాకు తెలిసింది. అది కూడా రాసి పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు లోకల్ పోలీస్ స్టేషన్. ఇంకా యాక్చువల్గా ఇక్కడ ప్రజల స్కూల్ ఉంది, అక్కడ దాదాపుగా 30 మెంబర్స్ చదువుతున్నారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళే అందులో వాళ్ళందరినీ కూడా 1 బై 1 ఎగ్జామిన్ చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కనెక్టివిటీ కరెక్ట్ ఉన్నంత వరకు ఈ దాడి కంటిన్యూ చేస్తున్నాము. వాటిని డెఫినెట్ గా మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తున్నాము. 130 సిఆర్టీసీ ప్రకారంగా ఆర్డీఓ ద్వారా అతి గ్రోత్ అలౌడ్ చేసిన అన్నింటినీ కూడా గ్రోత్ చేస్తున్నాం. అంటే ఏదైతే మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోనే 1 టెంపుల్ గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో 20 కోట్ల రూపాయలతో వెచ్చించి టెంపుల్ డెవలప్ చేస్తున్నటువంటి సందర్భంలో అలాంటి ప్లేస్ లో ఇలాంటివి జరగవద్దు అనేటువంటిది ఉదయం చేయడంతో గవర్నమెంట్ ఆధారమైన ఆదేశం అయింది. మా పోలీస్ ఆఫీసర్స్, మా సిపి గారి మహేష్ బాబు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పెట్టింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు దుర్ఘటనలు ఇక్కడ జరగవద్దు, ఇవన్నీ నిర్మూలించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ దాడిని కొనసాగిస్తున్నాం. ఇలాంటివి జరగడానికి వీలు లేదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు ఆన్ఫర్స్ ఉండొచ్చు, ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని ఫోటో తీసుకుంటున్నాము. మా దగ్గర ఉన్నటువంటి మిస్సింగ్ కేసెస్ డేటాస్ కలెక్ట్ చేస్తాము. అంత అవసరం ఉంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించి రక్త సంబంధితులకు అప్పగించడానికి కూడా ప్రయత్నిస్తాం. మనకు దొరికిన చిన్నపిల్లలకైతే ఇంకా చిన్నపిల్లలు వీళ్ళకి వాడినట్టున్నారు. గతంలో ఎవరు వాడారు, ఇంతకుముందు చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నింటినీ ఎగ్జామిన్ చేసి వాడి ఉంటారు. ఎందుకంటే తన దగ్గర రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాడడానికే తీసుకొచ్చినట్టుగా మనం చూసాం. మొన్న 8, ఈ రోజు 3. మనకు రిస్క్ అయినటువంటి వాళ్ళు మొన్న 11, ఇప్పటి వరకు అయితే గణేష్ నగర్ టౌన్ లో వెరిఫై చేస్తున్నాను. ఇంకా అవుట్ స్కర్ట్స్ లో కూడా ఉన్నాయని చెప్పి మనకు సమాచారం వచ్చింది. వాటిపైన కూడా మీరు నిలబడుతున్నాను. ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అంటే మనం స్టార్ట్ చేసే వాళ్ళ కొంతమంది అవుట్స్టాండింగ్ మొదటికి ఇప్పటికీ వెళ్ళిపోయినా కాబట్టి మళ్ళీ దొరికిస్తున్నాము. మళ్ళీ వేసే కూడా గట్టినే ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఉన్నట్టయితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మిస్ అయినట్టుగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చినట్టయితే మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నట్లయితే వాళ్ళు మాకు అప్రోచ్ అయినట్టయితే మీ యొక్క బ్లడ్, వాళ్ళ యొక్క బ్లడ్ డిఎన్ఏ ప్రొఫైల్ చేసి లేకుంటే ఫోటో ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి మళ్ళీ మీకు అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ అయినటువంటి పిల్లల సమాచారం ఎవరికైనా తెలిస్తే మాకు అప్రోచ్ కావాల్సింది. టోటల్ ఎన్ని హాస్పిటల్ ఉన్నటువంటి ఆరోగ్య డాక్టర్స్ మొత్తం 4 చేశారు. అందులో ఒక దగ్గర మాత్రం అక్కడ ఆపరేషన్ అయినట్టు కానీ ఈ ఇంజెక్షన్స్ డాక్టర్స్ కూడా ఒక ముఖ్య గమనిక, వాళ్ళు ఎక్సెస్ పోయి వాళ్ళ పరిధి దాటి ఇంజెక్షన్స్ అని ఆపరేషన్స్ అనేవి చేయడం అనేది నేరం. వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అంతవరకే చేయాలా వాళ్ళు ఇంజెక్షన్స్ కానీ సిజేరియన్ ఆపరేషన్స్, ఎంబెక్టమీ ఆపరేషన్స్, తర్వాత సిజేరియన్ ఆపరేషన్స్, తర్వాత కొన్ని సందర్భంలో అబార్షన్ కూడా చేస్తున్నారనే సమాచారం కానీ అలాంటి సమాచారం ఎక్కడున్నా ఏ ఆరోగ్య డాక్టర్ అయినా కానీ
మేము అరెస్ట్ చేయడానికి